కాలుకే ఏది బిడ్డెక్కిచ్చిన డాక్టరే, మామూలు డయాలజిస్ట్ పెట్టిన డాక్టరే, బిడ్డెక్కించుకుంటే బతుకుతురో బతకడం అని ఆ డాక్టర్ ఏం చేసిండు, అంగం గుంట నిద్ర పడుతుందని డాక్టర్ సంతకం రాసిండు. అయితే నాకు అంగం గుంట నిద్ర పడలే, అదొకటి. ఆయన ఆయన ఏం చేసిండు, ఒక్కు పెక్కిపోయి ఒక్కు పెక్కిచ్చిండు అక్కడ ఈ డాక్టరే, బెడ్ డాక్టరే ఒక్కు పిచ్చిండు. ఈ డాక్టర్ ఏమో అంగం గుంట నిద్ర పడుతుందని ఈ డాక్టర్ అన్నాడు. వీళ్ళిద్దరూ చేసిన పనులు ఈ రెండు ఇట్లున్నాయి అన్నమాట. అయితే భగవంతుడే మనం బతికిచ్చిండు, అంగం గుంట నిద్ర పడలే, జరిగిన వ్యవహారం అది. వీళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలా? ఎవరి మీద? డాక్టర్ల మీద. డాక్టర్ల మీద అంటావా? మోకాళ్ళ ఆపరేషన్ చేసిన బెడ్ డాక్టర్ మీద తీసుకోవాలా? ఈ ఒంటి నయం చేసిన డాక్టర్ మీద చర్య తీసుకోవాలా? నిద్ర పడుతుందని అన్నగా అంగం గుంట, అది అక్కడ తేడా వచ్చిందిగా. బెడ్ డాక్టర్ మీద చర్య తీసుకోవాలి. ఒక బెడ్ ఇవ్వి, ఒక బెడ్ ఇచ్చిండు, మరి నేను చచ్చిపోయి మరి ఏదైనా ఉంటే నా పిల్లం పిల్లలు వీళ్ళందరూ మళ్ళీ పరిస్థితి కుటుంబం, నేను ఆరుగురు ఐదుగురు కొంచెంకొచ్చింది పిల్లం పిల్లలు కుటుంబం ఏమైపోవాలా? ఇక నేను చేసుకునే పరిస్థితి లేదు. నా పరిస్థితి ఏంటి? చేశారు అందరూ బాణబెట్టారు, పోయారు, వచ్చారు, ఇంటికి వచ్చిన కాడి నేను నవ్వుతున్నా. నేను ఈ విధంగా చేశారు, మీరు ఏ విధంగా అయినా చర్య గట్టిగా తీసుకోవాల్సింది.